సో ఆల్మోస్ట్ అంటే సీజన్ టూ అయిపోయిన తర్వాత 3, 4, 5 6 నడుస్తుంది ఓటీటీ మధ్యలో 5 సీజన్స్ అంటే ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అవుతుంది మళ్ళీ కనిపించి. ఇన్ని సంవత్సరాలు ఏమైపోయారు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఏమన్నా ప్రాబ్లమ్స్ కనిపించకపోవడం రీజన్స్? ప్రాబ్లమ్స్ అంటూ ఏం లేదు బ్రో, సీరియస్ ప్రాబ్లమ్స్ ఏం లేదు. కానీ మా సీజన్లో చాలామంది కంటెస్టెంట్ చాలా నెగిటివిటీ ఫేస్ చేశారు. ఇది ఎందుకో మీ అందరు తెలుసు, కౌశల్ ఆర్మీ వల్లనే. ఆబ్వియస్లీ ఇంకా వేరే ఆర్మీ, కౌశల్ ఆర్మీ వల్ల చాలా నెగిటివిటీ ఫేస్ చేసాం. ఇప్పుడు నాకు ఏమైపోయిందంటే బయటికి రాగానే షోస్ వచ్చినాయి, మా టీవీలో కానీ ఈ టీవీలో కానీ షోస్ వచ్చినప్పుడు వాళ్ళకి నాకు ప్రోమో పెడితే, మా ప్రోమో పెడితే వీళ్ళెందుకు ఇచ్చారు, ఆ హౌలే గారు ఇంకా బతికే ఉన్నాడా, అలాంటి వాళ్ళు ఎందుకు తీసుకుంటారు బిగ్ బాస్, అలాంటి వాళ్ళు ఎందుకు తీసుకున్నారు షోకి, పనికి వాళ్ళందరూ ఎందుకు తీసుకుంటారు, ఆ వేస్ట్ గాడు ఎందుకు, ఇలాంటి కామెంట్స్ కనుక పెడితే ఆ ప్రొడ్యూసర్కి అరే ఎందుకు వచ్చిందరా బాబు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, వీళ్ళని ఎందుకు తీసుకుంటారు అనుకోరు షో ప్రొడ్యూ అనుకుంటారు కదా. ఆబ్వియస్లీ అట్లా ఎన్ని కామెంట్స్ తెలుసా, అలా ఎందుకు పెట్టించారు అర్థం కాదు. నాకు తెలిసి నేను ఆన్ స్క్రీన్ చెప్తున్నా, నా జీవితం ఇలా అవ్వటానికి కారణం ఎవరంటే ఆ రోజు చేసినట్టు ఎవరైతే నెగిటివ్గా చేశారో వాళ్ళకే. నా పాపం అయినా నా జీవితం ఇలా అవుతానికి కారణం అయినా వాళ్ళే అవుతారు ఖచ్చితంగా, అప్పుడు ఇప్పుడు కాదు, ఐఎమ్ వెరీ హ్యాపీ. అలా అవుతానికి వాళ్ళే ఖచ్చితంగా వాళ్ళే రీజన్ అవుతారు. మీరు ఆ రోజు చేసిన కామెంట్స్ వల్ల 2 ఇయర్స్ దాకా, 2 ఇయర్స్ కాదు 1 ఇయర్ అంటే దాంతో బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే 2019 మొత్తం కొన్ని షోస్ వచ్చినాయి, అక్కడక్కడ ర్యాండమ్గా షోస్ వచ్చినాయి, క్యాష్ అని కానీ భలే ఛాన్స్లే అని కానీ కొన్ని ర్యాండమ్ షోస్ వచ్చినా కానీ కంప్లీట్గా నేను వెళ్ళకపోయాను. ఇప్పుడు ఏమైనా చేద్దావరా బాబు అనుకుంటే కింద అసలు ఒక్కొక్కడు అసలు వాడు అసలు ఏ మైండ్ సెట్లో పెడతారు తెలియదు కామెంట్స్ కానీ, ఆ ఇన్స్టాగ్రామ్ డిఎం చూస్తే భయం వేసేది. మా ఇంట్లో వాళ్ళు ఏంటంటే వద్దు నువ్వు ఇండస్ట్రీకి వెళ్తే నా మీద ఒట్టే నువ్వు వెళ్ళొద్దు అని మా మమ్మీ అయితే రోజు ఏడిపే. అసలు అమ్మ నేను ఇలా వెళ్తున్నాను షూటింగ్ అంటే మమ్మీ ఫస్ట్ ఏడుపుస్తాడు, మా డాడీ వద్దురా వద్దు నీకు సెట్ కాదు వద్దు నువ్వే ఇంట్రోవర్ట్ నువ్వేం అసలు ఎవరితో కలవు అది ఇది మమ్మీ డాడీ ఒక పక్క షంటింగ్. అయినా కూడా నేను సాహసం చేసి ధైర్యం చేసి వెళ్తున్నాను.